పొట్టు సరిగ్గానే పోతనే లేదు ఇది. దావత్ ఉన్నదా మన ఇంట్లో? చెప్పినా తింటున్నాడా? చెప్పినా తినకపోతే కోదండం వేయి, కిందికెళ్ళి మంట పెట్టు, పొగ వస్తారు కదా అప్పుడు చెప్పినా తింటాడు. ఊకునే లేరు, ఊకిరివ్వకండి. అయిలేమ్మా ఏం ఫోన్ చేస్తాడు మీ ఆయన? ఇటుక ఫెడ్డలు పెట్టుకో ఇంట్లో. ఇడు ముసలి ముచ్చట్లకు మూతులు చేస్తాడు కదా సత్యగా. మీ దారి మమ్మీని కొడుతుంటారు కదా, నువ్వు మమ్మీకి చెప్పాలి, మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ దారిని కొత్తకు, దారిని కొత్తకు అనాలి. అను దండం పెడతా మమ్మీ దారిని కొత్తకు అనాలి. సరేనా రారమ్మా. మీ ఆయననే ఎప్పుడన్నా కొట్టినవారా? ఊకో ఊకో కొట్టలేదంట, ఒక్క దెబ్బ కూడా కొట్టవా ఇరు వరకు. ఊకో ఏమైంది నీకు, కొట్టుమని నేర్పుతున్నా ఇంద్రా? ఇనోదా నువ్వెన్ని ఫాల్ట్ కొట్టినావా, అన్నను కొట్టినావా? కొట్టనే లేవా, జారకట్ట లేరా మీ ఇంట్లో? పది మాటలన్నా కొట్టారుండి ఇరు వరకు. నీ పడవడ్డ మొక్కపడే కడికించు, నీ మూతిని సుతిలి దారంతో దబ్బనం పెట్టి గుట్టేస్తా బిడ్డ. అబ్బో నీ సంగతి నాకు తెలియరా, ఎందుకు తీర్మానం పడతావు? అయిలాక మీ ఆయన మంచిగా చూసుకుంటుందా నిన్ను? చూసుకోకపోతే రోకల్ బండ తీసి మీరే ఎత్తాయి, చక్కగా అవుతాడు అప్పుడు. ఎరకలేదు కాబట్టి చెప్తున్నా, మీ ఆయన ఏమంటున్నారు అక్క? అన్నం మంచిగా లేదు, కూర మంచిగా లేదు అని తిడతాడు నన్ను. ఉతకాలే బట్టలు ఉతుకుడే కాదు, ఆయనను కూడా ఉతకాలి. ఓబాబో పారి కొట్టాలా ఉన్నారా ఇంట్లో పనికొయినరా మనసులకి వెళ్ళి? ఎవరు? మా ఆయన. ఏంటి గట్లా చూస్తాడు? అట్లనే చూస్తాడు. నువ్వేమనకనే గిట్లా తయారయ్యండు, రెండు దర్శనం అనుకో చక్కగా చూసుకుంటా పోతాడు. తొవ్వ ఏం టైం అవుతున్నది, ఏళ్ళకి ఇంటికి వచ్చేది తెలియరా? ఇంటి దీపం ముద్దు పెట్టుకుంటే మూతి మిసాలు కాలేదట, మా పెన్ మిఠాయిని కొడితే వాళ్ళ పెయిన్ చింతపండు చేస్తారా? ఊకుంటారా అనుకుంటున్నావా? చూసినావా లచ్చిమక్క అక్కడ చూడు, కొట్టొద్దు అంటాను ఎట్లే చేస్తున్నారో. నువ్వు చెప్పినట్టు ఇంత కమ్మగానే ఉంటది, ఉతిక ఆరేయాలి. ఏం కాదు దంచుండ్రి సత్తి, ఆర్తలు చూస్తలే వారా, మొగోళ్ళే దాకా చాడోళ్ళని ఎట్లా కొడుతుండ్రో. ఆయన నీకు ఇవ్వాలి రైట్ చెప్పింది? చెయ్యికి ఏది దగ్గర ఉంటే అదే, సీఫర్ గట్ట ఉంటే, సీఫర్ గట్ట ఫై కార్ ఉన్నావనుకో గంట తీసుకొని మరకబెట్టి సౌర్తనే ఉండాలి. అట్లా ఏ దాంతో పడితే ఆ దాంతో కొడితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మనకు. వస్తుంది ఫస్ట్ మనమే వస్తాము. ఏమైందిరా నీకు, భర్తలను కొడితే ఫస్ట్ ర్యాంక్ వచ్చుడేంది, ఇదేమన్నా చదువులు అనుకుంటున్నావా? సీకట్ల నిజాలు ఎల్తూర్లకు వచ్చినాయి, దునియా మొత్తం భర్తలను కొడుతున్న భార్యలు, ఇక మొగోళ్లకు జింతాక్ జింతాక్ జింతాకనే. భార్యలు భర్తలను కొట్టుట్లా ఈజిప్ట్ ఫస్ట్, తర్వాత బ్రిటన్, మూడో ర్యాంకు మనదేనట, యునైటెడ్ నేషన్స్ స్టడీ చేసిండ్రు, అదేనా ముచ్చట? బయట దేశ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రావాలి? అమ్మలక్కలు అందరు తిరగబడరు అనుకో, మన దేశానికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కరా అక్క ఊకవద్దు, మనం ఎంత ఏడ్చినా గానీ లభలాభం మొత్తుకున్నా గానీ ఇడవద్దు, దంచుతూనే ఉండాలి, గల్లీల లొల్లి లొల్లి కావాలి. ర్యాంక్ వచ్చుడు బయట దేశంలోనేమో గానీ మన తాన భర్తలను భార్యలు కొట్టి మళ్ళీ ఇంట్లోనే ఉండనిస్తారా, సంసారం చేయనిస్తారా? తమ్ముందంటే అని చూడకుండా నన్నే కొడుతున్నావు, ఇక ఫెన్లాల్ ఫెన్వీట్ని కొట్టరా? మనకే ఫస్ట్ ర్యాంక్ వస్తాను నీ అసొంటోళ్ళు ఉంటే. ఏంద్రో ఊకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు అయితే ఇంటికి రండి సంగతి చెప్తా నేను. టీవీలు చూస్తాను ఎట్లా చెప్తున్నారా, వింటున్నారా ఈమె కథ? చెప్పిన ఫోన్ చేయకపోతే జారకట్టలాగా గంటలాగా ఈమె. అవద్దాల పుట్ట, నిన్న పెద్ద గడ్డకు పెట్టరాను, వాళ్ళందరు నిజంగానే అనుకుంటారా? ఆ నోర్ల మనవడ నోర్మి వింటున్నారా అక్క, ఎట్లా మాట్లాడుతున్నారు? ఒకటే పారి గడ్డకెట్టి వచ్చిన నయం ఉంటే నన్ను ఎవరు అడగకుండా ఫీడ పోతుండే, గర్వి కూతలు భూతులు లేని మాటలు రా ఇనోదక్క, ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఇజ్జత్ పోతున్నది, చెప్పకుంటే ఫానం పోయేటట్టున్నది. ఏం చేద్దు మరి, సిగ్గులేదురా, అమ్మలక్కలతో ముచ్చట పెట్టి నా మీద సుద్దులారా పోసుకుంటున్నావు. చూసినావా అక్క, తొబల పోయేటోళ్ళను వలకరియొద్దు అంటది, ఇరుగు పొరుగోళ్ళను ఉన్నవా పన్యం అంటాను, వలకరియకపోతే ఉఫురాలు గుర్తుండొచ్చు నా మనకు. చెప్పు జరగమెకు ఎట్లా మాట్లాడుతున్నారు? నీకేదో మూడింది లేకపోతే ఏంది, ఏదో చూసొచ్చి నన్ను తిడతామేంది, ఆ స్టడీలు అన్ని తప్పయ్యరా నీకు తెలియదా? సపరదా కూకో. వింటున్నావా లచ్చిమాక, నేను అంత ఎడ్జోన్ అంట, బస్ బోర్ కూడా తెలియరా అంట, గిట్ల అయితే పిల్లనే వరిస్తారమ్మా నాకు, ఈడికే మస్తు లేట్ అయిపోయింది, ఏజ్ ఎక్కువ అయిపోయింది, కాందాన్ని మొత్తం ఏంటి టీవీలా, ఇంకా నాకు ఇస్తారు అలమేలు గడ్డ వచ్చుకుంటానే కూర్చోవాలి. ఇక నేను ఒకటంటే పది ఉట్టించుకుంటున్నావేంద్రా, నేను నిన్ను కొడతానారా? అయినా ఈ దేశంలో ఆడోళ్ళకి ఏం రక్షణ ఉందిరా, అయిన దానికి కాందానికి మీరే మమ్మల్ని కొడతారు. సర్వే చేసిన ఒక దిక్కుమాలనోడు, నువ్వు ఒక దిక్కుమాలనోడివి. నిన్న ఆశలే రాదమ్మా, సర్వేలు చేసిన వాళ్ళు మొగోళ్ళు అంతా తీరుతున్నది, నీ అసంతోళ్ళు భర్త దేశంలో భర్తలను కొట్టేటోళ్ళు ఇంకెంత మంది ఉన్నారు, లెక్కనే లేదు. నేను నిన్నంటే నువ్వు అందరిని ఎందుకు కలయేస్తున్నావు? పెళ్లి చేసుకుంటే మొగడు కొడతాడు, ఇంట్లోనేమో తల్లిదండ్రులు పనిచేయలేదని కొడతారు, పుట్టినప్పటి సంధి ఆడోళ్ళకి షాకిరేనారా?
ఆడా దిరక ముందే మొగాళ్ళని కొడుతున్నారు ఆడోళ్ళు. నీకేమీ ఎరకలేదు, సొమ్ములు కావాలి బట్టలు కావాలంట అని ఏమన్నా ఎరకనా నీకు? ఆడేవడో పనికి మాలనోడు సర్వే చేసిండట, మూడో ర్యాంక్ అంటే ఇల్లు కొడుతున్నారట. కొట్టేంత ధైర్యం ఉన్నదానా మాకు? పొయ్యికాడ గంటే మూలకు ఫొరక కట్టు ఉంటే చాలు, అదే ధైర్యం వస్తుంది. పెండ్లం కొట్టిందంట అని బయటకు వచ్చి చెప్పుకుంటారు మొగోళ్ళు. మీ లేక ఏం స్టడీలు రా ఇవి? ఎవరో నలుగురు చేస్తే 4 కోట్ల మంది చేసినట్టు ఏం చెప్పుడు ఇది? పాపం పెండ్లం కొట్టినా కూడా బయట చెప్పని భర్తలు ఎంత మంది ఉన్నారో భర్త దేశంలో. ఏం సర్వేలో ఏమో ఎడ దొరుకుతాయి ఇవన్నీ నీకు, అది చూస్తాడు వచ్చి నా మీద ప్రయోగం చేస్తాడు. కానీ సత్యగా నిజంగా అదే అయితే ఆడోళ్ళకి స్వతంత్రం వచ్చినట్టేరా.